నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి నూట కంటే తక్కువ ఉంది ఓట్ బ్యాంక్ అయినా కానీ చంద్రబాబు గారు బీజేపీకి ఈ కొత్త విషయంలో ఎందుకు అన్ని సీట్లు ఇచ్చారు ఆ ఎంపీ స్థానాలు అని అంటున్నారు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అసలు ఢిల్లీ డీల్ సీక్రెట్ ఏంటి ఏం సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం బీజేపీకి ఓట్ బ్యాంక్ చాలా తక్కువ ఉంది ఏపీలో అయినా కానీ ఆరు ఎంపీ స్థానాలు అలాగే ఆరు ఎమ్మెల్యే స్థానాలు డీల్ కుదురుతుంది అన్నట్లుగా వినిపిస్తోంది అసలు ఆరు ఎంపీ స్థానాలు ఇవ్వాలి ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అసలు ఢిల్లీ డీల్ సీక్రెట్ ఏంటంటారు ఇక్కడ డీల్ సీక్రెట్ ఏమి ఉండదు రెండు రాజకీయ పార్టీలు రాజకీయ అవసరాల రీత్యానే ఇరు రాజకీయ పక్షాలకి విన్ విన్ సిచ్యువేషన్ అంటే ఇద్దరికీ ప్రయోజనకారిగా ఉండేటట్టుగానే ఒప్పందాలు చేసుకుంటే తప్ప ఎవరు ఎవరికో మెహర్బానీ చేయడానికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందనో లేదు చాలా రాష్ట్రాల అధికారంలో ఉందని చెప్పాను తెలుగుదేశం పార్టీ తనకున్న అవకాశాన్ని కోల్పోయి భారతీయ జనతా పార్టీకి ఏమి అడిషనల్ ఫేవర్ చేయదు అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ పక్షంతో పొత్తు కుదుర్చుకునే సందర్భంలో తన రాజకీయ అవసరాల దృష్ట్యానే నిర్ణయాలు చేస్తారు ఇక్కడ మీరు ప్రస్తావించినట్టుగానే ఒకటి వాస్తవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ప్రాతిపదిక మనకు రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ అంటే ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఓ బెంచ్ మార్క్ అది ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని పరిగణలోకి తీసుకున్న ఆ తర్వాత జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా కానీ లేదు ఆత్మకూరు బద్వేలు అసెంబ్లీ ఎన్నికల ఉప ఎన్నికల సందర్భంగా కానీ భారతీయ జనతా పార్టీకి పోలైన ఓట్ల సరళిని మనం చూసుకుంటే మీరు ప్రస్తావించినట్టుగానే చాలా తక్కువ ఓటు స్టేక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఉందనేది వాస్తవం అయినా సరే వాళ్ళు వాళ్ళు కోరచ్చు వాళ్ళు మీకున్న ఇరవై ఐదు స్థానాల్లో మీరు ఒక ఐదులో పోటీ చేసి మాకు ఒక ఇరవై ఇవ్వండి అని చెప్పని వాళ్ళు అడగచ్చు కానీ ఇక్కడ బలమైన తెలుగుదేశం పార్టీ ఇవాళ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి కూటమిగా పోటీ చేయబోతున్నాయి కూటమిలో ప్రధాన రాజకీయ పక్షం సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న రాజకీయ పక్షం ఇరవై రెండు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన రాజకీయ పక్షం ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తన అవకాశాలను కోల్పోయి భారతీయ జనతా పార్టీ కేటాయింపులు ఎందుకు చేస్తుంది చేసింది ఎందుకు అది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న వాళ్ళ ప్రజల్లో విస్తృతంగా జరుగుతున్న చర్చ అవును అసలు భారతీయ జనతా పార్టీని ఎందుకు పరిగణలోకి తీసుకున్నారనేది ఇప్పుడు కీలక మొట్టమొదట జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయడానికి సిద్ధపడ్డయ్యానంటే జనసేనకి తెలుగుదేశం అవసరం ఉంది తెలుగుదేశానికి జనసేన అవసరం ఉంది ఇవాళ ప్రజల్లో మోస్ట్ ఎఫెక్టివ్ క్రౌడ్ పుల్లింగ్ పార్టీస్ ఆ రెండు అంటే అధికార పార్టీకి పోటీగా ఉన్న పార్టీల్లో ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఉంది లోక్ సత్తా పార్టీ ఉంది ప్రజాశాంతి పార్టీ ఉంది ఇట్లా రకరకాల పార్టీలు ఉన్నా కూడా ప్రభావితం చేయగలిగిన రాజకీయ పక్షాలు ఈ రెండు ఈ రెండు పక్షాల మధ్య ఓట్ల చీలిక కనుక రేపు రోజున అధికార పార్టీకి ఉపయుక్తంగా మారుతుందనే ఉద్దేశంతో ఆ ఓట్ల చీలికని నివారించి ఈ రెండు పక్షాలు మ్యూచువల్ కోఆర్డినేషన్తో పనిచేసినప్పుడు అధికార పార్టీని ఓడించడానికి సాధ్యం అవుద్దనే అనే ఉద్దేశంతో రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి సో ఆ పొత్తు ఒక అర్థం ఉంది ఫలప్రదం కావటానికి ఆస్కారం ఉంది ఆ రెండు పార్టీలు శ్రేణులు కూడా ఒక నిశ్చాప్రానికి వచ్చేసి ఉన్నాయి కలిసి పనిచేయాలి అని చెప్పని ఆ దిశగా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఇప్పటికే కోఆర్డినేషన్ కమిటీ మీటింగులు ఆత్మీయ సమావేశాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అంటే ఆ రెండు పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని రెండు పార్టీల శ్రేణులు స్వాగతిస్తున్నాయి ఇప్పుడు కొత్తగా భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది వాస్తవంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ చరిత్ర చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి సైజుతో క కలిసి పనిచేసే నేపథ్యం ఉంది కానీ విద్వేషంతో విడిపోయి ఒకరిని ఒకరు దూషించుకున్న సందర్భం అంటే రెండు వేల పద్దెనిమిది నుంచే చూసాం మనం రెండు వేల నాలుగు నాడు కూడా భారతీయ జనతా పార్టీతో విభేదించి వాళ్ళతో ఉన్న పొత్తుని తెంచుకున్నా కూడా ఈ విద్వేషపూరిత నడవాల నడవల తోటి ఒకరినొకరు ఒక ఆరోగ్యకర వాతావరణంలోనే విడిపోయారు కానీ రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించిన అంశాల ప్రాతిపదికగా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిందో అధికార భాగస్వామిగా తమ పదవులకు రాజీనామా చేసి బయటకు వచ్చారో అక్కడి నుంచి ప్రచ్ఛన్న యుద్ధం జరిగినట్టే జరిగింది దాడులు ప్రతి దాడులు అంటే ఒక రకంగా అమిత్ షా గారి పర్యటన సందర్భంగా ఆయన మీద తెలుగుదేశం శ్రేణులు నిరసన తెలియజేసే ప్రాసెస్లో కొంచెం శృతిమించిన పరిస్థితిని చూసాం విమర్శలు ప్రతి విమర్శలు కూడా అట్లాగే జరిగినాయి అటువంటి స్టేజ్ నుంచి ఇవాళ మళ్ళీ స్వహేచ్ఛగా అడుగులేసే సందర్భంలో ఎన్ని స్థానాలు కేటాయించాలి ఓటు బ్యాంకు ప్రా ప్రాతిపదిక అయితే ఒక స్థానం కూడా ఎక్కువే అంటే వాళ్ళకున్న బలం ప్రాతిపదిక జనసేన నుంచి తెలుగుదేశానికి ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి తెలుగుదేశం నుంచి జనసేనకి ఓట్లు ట్రాన్స్ఫర్ కావడానికి ఈ రెండు పార్టీలకి కన్సిడరబుల్ సైజ్ ఓట్ బ్యాంక్ ఉంది భారతీయ జనతా పార్టీ నుంచి వీళ్ళకి అదనంగా చేకూరే ఓట్ల ప్రయోజనం లేదు కానీ ఏ ప్రయోజనం ఉంది వ్యవస్థాగతమైన సపోర్ట్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నారు మళ్ళీ కూడా వాళ్ళే అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ప్రాపర్గా కౌంటర్ చేయాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్లా నిర్వహించారో చూసాం ఎంత ప్రహసనంగా మార్చింది ఒక రకంగా ఎన్నికల నుంచి తెలుగుదేశం మేము బాయికాడ్ చేస్తున్నామని చెప్పని నిష్క్రమించిన తీరు చూసాం మనం అంటే తెలుగుదేశం పార్టీ హెల్ప్లెస్ కండిషన్లో ఈ ఎన్నికల్లో పోటీ చేయటం కన్నా మానుకుంటేనే నయమని చెప్పనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన తీరు చూసాం మనం మరి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే ఒరుడి కొనసాగించడానికి నమ్మకం ఏముంది కాబట్టి ఖచ్చితంగా ఆయన అదే విధానాన్ని ఎంచుకుంటారు ప్రత్యర్థుల్ని ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నాలు చేస్తారు ఆయన ఆయనకున్న అర్ధబలం అంగబలం మీడియా సపోర్టు యువకర్తల సపోర్టు వాళ్ళకున్న సోషల్ మీడియా వీటి ద్వారా ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేస్తారు ఇటువంటి సందర్భంలో అధికారం అనేది ఆయనకు అడిషనల్ అడ్వాంటేజ్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంటుంది ఎన్నికల సంఘం సక్రమంగా పనిచేయడానికి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ అవసరం ఎన్నికల సంఘం ఇంపార్షియల్గా వ్యవహరించడానికి వాళ్ళ అదనంగా వీళ్ళకి ఏదో ప్రయోజనం చేకూర్చు అవసరం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న అడిషనల్ అడ్వాంటేజ్ ఆయన అధికారాన్ని పెట్టుకొని వ్యవస్థల్ని తన గుప్పెట్లో పెట్టుకొని ఇవాళ ప్రత్యర్థుల్ని ఉక్కిరిపికిరి చేసే ప్రయత్నం చేస్తున్నారు మనం చూస్తున్నాం డైరెక్టర్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని చెప్పిన ఒక వ్యవస్థను క్రియేట్ చేసి పతిపాటి పొలారావు గారు అబ్బాయిని అరెస్ట్ చేసిన తీరు చూస్తాం మంత్రి నారాయణ గారిని మీద వేధింపులు గురి చేస్తున్న తీరు చూస్తున్నాం కేసులు నమోదు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు చూస్తున్నాం అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నాయకుల్ని తన విభాగాల ద్వారా వేధింపులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాటిని కట్టడి చేయాలి కట్టడి చేయాలి అంటే వీళ్ళు ప్రతిపక్షం నుండి వీళ్ళు ఎంత గొంతు చేయించుకున్నా అక్కడ అరణ్య రోదనే గోడకి చెప్పుకున్న ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకున్న ఒకటే ఆయన చేయాలనుకున్నది ఆయన చేస్తాడు తప్ప తన రాజకీయ అవసరాలు రీచ్ ఆ నిర్ణయాలు చేస్తాడు తప్ప వీళ్ళు ఇది తప్పు ఒప్పు అంటున్నారు కాబట్టి అని చెప్పని దీన్ని పరిగణలోకి తీసుకొని కనీసం లేచి మాత్రం కూడా అటు పరిగణలోకి తీసుకోరనేది చాలా సందర్భాల్లో రుజువైంది ఇటువంటి సందర్భంలో ఆయనకి వేయాలి ఎవరు అయ్యాలి ఎవరు కట్టడి చేయాలి ఆయనకన్నా బలమైన వ్యవస్థ ఆయనకన్నా పెద్ద అధికారం ఉన్నవాళ్ళు కాబట్టి ఆ అధికారము ఆ వ్యవస్థలో చేతిలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ వాళ్ళు అధికారంలో ఉన్నారు రేపు కూడా అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళని కలుపుకున్న పక్షంలో ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నిక జరగడానికి ఉపయోగపడతారు అదొక్కటే మే కారణం ఇంకొక కారణం ఏంటి ప్రజల్లో ప్రస్తుతం ఉన్న మూడవది స్టేట్ ఈ కూటమి అధికారంలోకి రావడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది అధికారంలోకి వస్తారు రేపు రేపు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన ఆర్థిక సంక్షోభం లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం కొనారిళ్ళిపోతూ ఉంది ఇప్పటికీ రాజధాని ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి పనులన్నీ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రిలైజేషన్ అన్నిటినీ మళ్ళీ తిరిగి ఒక విధ్వంసం నుంచి మళ్ళీ తిరిగి అభివృద్ధి మొదలు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ని పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏమైనా అడిషనల్ ఛారిటీ చేస్తుందా భారతీయ జనతా పార్టీకి కూడా ఈ కూటమి అవసరం ఉంది ఎందుకు రీసెంట్గా కర్ణాటకలో ఓడిపోయినారు తెలంగాణలో కేసీఆర్ గారికి ప్రత్యామ్నాయంగా తామే ఎదగలం అని చెప్పని హోప్ పెట్టుకుంటే ఆ ప్లేస్లో కాంగ్రెస్ ఎమర్జ్ అయిపోయింది ఇవాళ ఒక రకంగా ఎనిమిది స్థానాలకు సింగిల్ డిజిట్కి తెలంగాణలో పరిమితమైపోయారు భారతీయ జనతా పార్టీ ఈ ఇదే సందర్భంలో రీసెంట్గా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు దక్షిణాది పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తుంది అంటే దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలు దక్షిణాది రాష్ట్రాలు సెంట్రల్ పూల్కి చేస్తున్న కంట్రిబ్యూషన్ అంటే సెంట్రల్ పూల్కి పే చేస్తున్న ట్యాక్సెస్ పరంగా చూసుకున్నప్పుడు డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో కేంద్ర ప్రభుత్వం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు దక్కుతున్న కంట్రిబ్యూషన్ పరంగా చూసుకున్నప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు ఇస్తున్న ప్రాధాన్యత దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వటం లేదు మేము అడిషనల్గా ట్యాక్సెస్ పే చేస్తున్నాం రెవెన్యూస్ మేము కంట్రిబ్యూషన్ మా వైపు నుంచి ఉంటుంది కానీ కేంద్ర ప్రభుత్వం దక్షిణ ఉత్తరాది రాష్ట్రాలకి ప్రాధాన్యత ఇస్తుంది ఇది మా పట్ల ప్రదర్శిస్తున్న వివక్ష అని చెప్పని వరుసగట్టి కర్ణాటక కేరళ తమిళనాడు మూడు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తినాయి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఢిల్లీలో జంత్రమంత్ర దగ్గర కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయడం జరిగింది అంతకు ముందు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం గొంతెత్తినా కూడా పెద్దగా పర్యటనకు తీసుకొని జాతీయ మీడియా ఈ అంశాల పట్ల విస్తృతంగా చర్చనీయాంశంగా చేసింది స్టాటిస్టిక్స్ తోటి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం జరిగింది నిజమే కర్ణాటక వన్ రూపీ ట్యాక్స్ పే చేస్తుంటే వాళ్ళకి థర్టీన్ పైసా మాత్రమే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అందుతూ ఉన్నాయి వేరే బీహార్కి ఒక రూపాయి బీహార్ పే చేస్తుంటే బీహార్కి ఏడు రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కంట్రిబ్యూషన్ దక్కుతోంది ఉంది యూపీకి రెండు రూపాయల డెబ్బై పైసలు దక్కుతూ ఉంది వాళ్ళు పే చేస్తున్న రూపాయికి కానీ దక్షిణాది రాష్ట్రాలకి మ్యాక్సిమం కేరళకి ముప్పై రెండు పైసలు దక్కుతూ ఉంది వాళ్ళు పే చేస్తున్న ట్యాక్సెస్లో అంటే ఇది దక్షిణాది అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది ఇటువంటి సందర్భంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు తమకు క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ దక్షిణాదిలో అంటే వాళ్ళ పరువు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఇటువంటి సందర్భంలో వాళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక అనుభజ్ఞుడు బలమైన రాజకీయ నేపథ్యం నాయకుడు అవసరం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా అడుగు వేయడం జరిగింది ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సంక్లిష్ట పరిస్థితుల దృష్ట్యా భారతీయ జనతా పార్టీకి ఓటు బ్యాంక్ లేకున్నా కూడా ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ పాలకులుగా వాళ్ళ అండదండలు అవసరం కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కూడా వాళ్ళ డిమాండ్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళు కోరింది ఏంటి అంటే మాకు మీ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రావాల్సి ఉన్నారు మీకు ఎమ్మెల్యే స్థానాలు ఇంపార్టెన్స్ ఏంటనేది మాకు తెలుసు కాబట్టి మాకు ఎమ్మెల్యే స్థానాలు సంఖ్యా బలం మాకు ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు మాకు మినిమం ప్రాతినిధ్యం ఉంటే చాలు ఎమ్మెల్యేల పరంగా కానీ ఎంపీలు మాకు అవసరం మాకు ఎం ఎంపీ స్థానాలు మాకు బలం లేదని తెలుసు మీ బలం మీదే నెగ్గాలని తెలుసు మాకైనా ప్రాధాన్యత ఇవ్వండి మమ్మల్ని కన్సిడర్ చేయండి అని చెప్పని వాళ్ళ వైపు నుంచి వచ్చిన అభ్యర్థిని పరిగణలోకి తీసుకొని ఇవాళ విన్ విన్ సిచువేషన్ ఇద్దరికి కూడా వాళ్ళ అవసరం వీళ్ళకి వీళ్ళ అవసరం వాళ్ళకి భవిష్యత్తు అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీని పరిగణలోకి తీసుకోవడం జరిగింది పరిగణలోకి తీసుకున్న రజనాయకుల స్థాయిలో నిర్ణయం జరిగింది అది ఫ్రూట్ఫుల్గా మెటీరియలైజ్ అవ్వాలి అని అంటే అంతిమంగా వేయాల్సింది ఓటర్ తెలుగుదేశం శ్రేణులు అసలు బలం లేని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఓన్ చేసుకొని అతని గెలుపు కోసం పనిచేయాలి ఆ పనిచేయాలి అని అంటే ఖచ్చితంగా ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ బిల్డప్ అవ్వాలి ఆ ప్రాపర్ యాంబియన్స్ బిల్డప్ చేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంటుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడానికి నిజంగా నిజాయితీగా భారతీయ జనతా పార్టీ కనుక ప్రయత్నం చేస్తే ఆయన తప్పుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తంటే అప్పుడు తెలుగుదేశం శ్రేణులు కూడా భారతీయ జనతా పార్టీని ఓన్ చేసుకుంటారు ఇవాళ జనసేన తెలుగుదేశం శ్రేణుల మధ్య ఆల్రెడీ ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ బిల్డప్ అయిపోయింది ఇవాళ ఒకరికొకరికి ప్రాపర్గా ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుద్ది తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేసిన దగ్గర జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి జనసేన అభ్యర్థులు పోటీ చేసిన దగ్గర తెలుగుదేశం ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి ఇదే ట్రాన్స్ఫరు భారతీయ జనతా పార్టీ విషయంలో కూడా పరిగణలోకి తీసుకోవాలి అని అంటే ఏదైతే ఆశించి తెలుగుదేశం జనసేన కూటమి భారతీయ జనతా తోటి పొత్తుకు సిద్ధపడ్డాయో ఆ ఆశ నెరవేర్చే విధంగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కనుక చొరవ ప్రదర్శిస్తే జగన్మోహన్ రెడ్డి గారి వేగానికి ముక్కుతాడేసే ప్రయత్నం చేస్తే ఆయన చేస్తున్న దుశ్చర్యలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆయన తప్పులు ఉల్లంఘల్ని అడ్డుకుంటానికి ప్రతిబంధకాలు సృష్టించే ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ విశ్వాసం బలపడుతుంది అప్పుడు తెలుగుదేశం శ్రేణులైనా జనసేన శ్రేణులైనా ప్రాపర్గా భారతీయ జనతా పార్టీకి ఓటు ట్రాన్స్ఫర్ చేస్తాయి కాబట్టి ఏదైతే అధినాయకుల స్థాయిలో జరిగిన నిర్ణయం ప్రాపర్గా రూట్ లెవెల్లో కూడా మెటీరియలైజ్ అవ్వాలి అది ఫలితాల దిశగా ఓట్ ట్రాన్స్ఫర్ ప్రాపర్గా జరగాలి అని అంటే చొరవ చూపాల్సిన బాధ్యత చర్యల పరంగా ఫలితాలు కనిపించాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీదే ఉంటుంది ఓకే ఇప్పుడైతే పొత్తు వల్ల అవసరార్థం ఒకరితో ఒకరిదే అవసరం ఉంది కాబట్టి టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేల స్థానాల సర్దుకోవడం జరిగింది బట్ ఆ వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి ఆ స్నేహ బంధం జనాల్లో కూడా తీసుకురాగలిగితేనే అది పొత్తు సక్సెస్ అవుతుంది మీరు అన్నట్లు లేకపోతే మళ్ళీ ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో చూద్దామండి రాబోయేటువంటి ఎన్నికల్లో అసలు ఏం జరుగుతుంది ఈ పొత్తు సక్సెస్ అవుతుందా బీజేపీ ఎన్నికల లోపు జరగబోయే పరిస్థితుల పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది బీజేపీ అంత నమ్మకాన్ని ఏపీ ప్రజలకు ఇస్తుందా కలిగించగలుగుతుందా అని చూద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ గారు బాలి రాజేష్